తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఆర్థిక పరమైన వ్యవహారాలు మాత్రం సానుకూలంగా ఉన్నాయి. సన్నిహితులు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాలు కుటుంబ బాధ్యతలు మరింత బరువుగా అనిపిస్తాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. అందు తగినటువంటి ఆదాయం వస్తున్నప్పుడు కూడా చేతులు డబ్బులు మిగిలినటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహిస్తారు. సామాజిక కార్యక్రమాల పట్ల కూడా శ్రద్ధ వహిస్తారు. యూనియన్ కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. పరోపకారం చేయడానికి మీ చేతనంత వరకు కృషి ఏదైతే ఉందో అది మీరు చేయగలుగుతారు. అయితే కొంతమంది వ్యక్తులు ఇదే రకమైన పనిగా పెట్టుకొని మిమ్మల్ని వేధించడం, మిమ్మల్ని పీడించడం, మీ ద్వారా డబ్బులు లాగటం, డబ్బు తీసుకోవటం అనేటువంటి ఒక కార్యక్రమంగా పెట్టుకుంటారు. అలాంటి వ్యక్తులను దూరంగా ఉంచాలని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి. వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు, అదేవిధంగా విదేశీయాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు, చదువులు, అక్కడ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, అంటే విదేశాల్లో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి ఒత్తిడిని తట్టుకోలేక శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి భరించలేక నూతనమైనటువంటి అవకాశాల కోసం మీరు ప్రయత్నిస్తారు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని సానుకూలంగా మీరు మలుచుకోగలుగుతారు. మీ తల్లిదండ్రులను చక్కగా చూపించగలుగుతారు. సానుకూలమైనటువంటి ఫలితాలని మీరు ఏదో విధంగా పొందగలుగుతారు. ఏది ఏమైనప్పుడు కూడా ఒక 100 రూపాయలు వస్తాయని చెప్పి మీరు ఆశించిన చోట 50 రూపాయలే వస్తాయి. మీరు ఎంత కష్టపడి పనిచేసినా, మీరు మీ శక్తి సామర్థ్యాలు ఎంతగా చూపించినా గుర్తింపు రావటం అనేది కష్టంగా ఉంటుంది. ఎందుకు పనికిరాని వాళ్ళకి ఇచ్చినటువంటి గుర్తింపు మీ దాకా వచ్చినప్పటికి మాత్రం రాదు. ఎందుకంటే ఏమి నడిచిన ప్రభావం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందుకని ఈ విషయంలో మీ యొక్క ప్రయోజనాన్ని మీరు పోరాటం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పోరాటంలో మీకు అండదండగా కుటుంబ సభ్యులు ఉంటారు, సహోద్యోగులు ఉంటారు, భగవంతుని యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సానుకూల ఫలితాల్ని పోరాటం తెచ్చుకోగలుగుతారు. అదేవిధంగా భూమి సంబంధమైన వ్యవహారాలు, కోర్టు సంబంధమైన వ్యవహారాలు, ఆరోగ్యపరమైన విషయాలు అన్ని కూడా సానుకూలంగానే ఉన్నాయి. ఏదైతే సమస్య ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది అని మీరు భయపడి ముందుగా జాగ్రత్తలు తీసుకున్నారో ఆ రకమైన సమస్య ఏది కూడాను మిమ్మల్ని బాధ పట్టినటువంటి పరిస్థితిగా ఉంటుంది. కొండలాగా వచ్చి మబ్బులాగా వెళ్ళిపోతుంది. కనుక మీరు అనవసరంగా ఆందోళన పడుతున్నారు తప్ప అక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం లేదు అని చెప్పని మీకు మీరుగానే గ్రహించగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాలు కానివ్వండి, కుటుంబపరమైన విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా సానుకూలంగా ఉంటాయి. సంతాన మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. ఒకే రకమైనటువంటి పట్టుదలతోటి దీక్షతోటి వాళ్ళు చదువుతున్నటువంటి విధానం, వాళ్ళు సేవ చేస్తున్న విధానం చూసి మనమే ఇంకా సంతానానికి అండదండగా ఉండలేకపోతున్నాం, వాళ్ళు కోరింది ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళ శ్రమ వాళ్ళు బాగా చేస్తున్నారు, తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత ఏదైతే ఉందో దాన్ని అంత గొప్పగా నిర్వహించట్లేదు మనం మిగతా వాళ్ళతో పోలిస్తే అన్నటువంటి భావనలో మీరు ఆలోచించడం అనేది జరుగుతుంది. సరే, మీ చేతనైనందున మీరు చేశారు. అందులో డబ్బులు పెట్టినంత మాత్రాన రాత్రవులు మార్చలేరు. కానీ వాళ్ళకి మంచి బుద్ధి ఉంది, మంచి భగవద్ అనుగ్రహం ఉంది, వాళ్ళ యొక్క శ్రమ కూడా బాగుంది, మంచి ఫలితాలు సాధిస్తారు, కుటుంబంలో మరొకరికి సంపాదన పెరుగుతుంది, మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది, వివాహాలు శుభకార్యాలు కూడా ముడిపడతాయి, ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు, అదేవిధంగా చేయగలుగుతారు. ఏ కోణంలో కూడాను రాజీ పడకుండా జాగ్రత్త వహించాలని చెప్పి మీరు ఆలోచిస్తారు. అదే దూరంలో మీరు వెళ్ళటం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా వారాంతంలో తులారాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ తులారాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.